హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు టాప్ ఫైవ్ ఇంట్రెస్టింగ్ వెబ్సైట్స్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అందులో ఉపయోగపడే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు వాటిని ఫేర్గా. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అకౌంట్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మన ఫస్ట్ వెబ్సైట్ వచ్చి ఇఫ్ ఎక్సిట్ చూసారు కదా, దీని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం కొన్ని ప్రొడక్ట్స్ కొంటాం కదా, వాటిని కానీ మనం ఓపెన్ చేసామంటే మళ్ళీ బిగించడం మనకి ఇబ్బంది అవుతుంది కదా, ఎలా బిగించాలో అర్థం కాదు. సో అలాంటప్పుడు మనకి ఈ వెబ్సైట్ చాలా ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ ఇలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఎలా బిగించాలి అనేసి దాన్ని ఇవి ఉంటాయి, ఇంట్రోస్ లాంటివి, చిన్న ఎక్స్ప్లెనేషన్స్ చూసారు కదా. పవర్ కార్డ్ అంటే అమెజాన్ ఫైర్ స్టిక్, టీవీ పవర్ కార్డ్ రిప్లేస్మెంట్, ఇలా గైడ్స్ ఉంటాయి, మనకి కావాల్సిన గైడ్ చదువుకోవచ్చు. రిపేర్ టు రిపేర్, రైట్ టు రిపేర్, పార్ట్స్ అండ్ టూల్స్ అంటే ఎలాంటి టూల్స్ కొనుక్కోవడం మంచిది, మనకు ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి పార్ట్, ఆ డ్యామేజ్కి సంబంధించిన పార్ట్ని ఎలాంటిది కొనుక్కుంటే మంచిది అనేసి. సో ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఏం కావాలంటే సెర్చ్ చేసేయండి, ఏం మొబైల్ కావాలంటే మొబైల్, లేదంటే ఇంకేదైనా. సో అలా మీరు రకరకాల ప్రోడక్ట్స్ తాలూకు గైడ్స్ చదవచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా, 50,324 ఫ్రీ మాన్యువల్స్ సొల్యూషన్స్. చూసారా, మనం క్వశ్చన్స్ అడిగామనుకోండి, ఇందులో వెబ్సైట్లో క్వశ్చన్ చేసేయచ్చు, ఈమెయిల్ చేయొచ్చు, లేదంటే చేశారంటే మనకి సొల్యూషన్స్ కొంతమంది యూజర్స్ పెడుతూ ఉంటారు, లేదంటే మెయిన్ వాళ్ళు పెడుతుంటారు. మనకు కావాలంటే ఈ వెబ్సైట్ యూజ్ చేయొచ్చు. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు కింద నుండి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడ నుంచి ట్రై చేయొచ్చు మీరు ఈ వెబ్సైట్ని. ఫ్రెండ్స్, నెక్స్ట్ వెబ్సైట్ వచ్చి ఈజ్ ఇట్ డౌన్ రైట్ నౌ. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ మీరు సరదాగా వాడడానికి బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొన్ని వెబ్సైట్స్ వాడుతున్నప్పుడు ఓపెన్ అవ్వవు, ఫేస్బుక్ కానీ ఏమైనా వా సర్వర్స్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను facebook.com. సో ఇప్పుడు నేను దీన్ని చెక్ చేస్తాను. చూసారా, వెబ్సైట్ నేమ్, URL చెక్డ్, రెస్పాన్స్ టైం అంటే ఆ సర్వర్ రెస్పాన్స్ టైం 17.6 మిల్లీ సెకండ్స్. చూసారా, ఈ మాత్రం సమయంలో మనకి రెస్పాండ్ అవ్వడం జరిగింది ఆ సర్వర్. లాస్ట్ డౌన్ అంటే ఆ సర్వర్ డౌన్ అయిన టైం చూపెడుతున్నారు, 1 day 12 hours ఎగో. చూసారా, అంతా ఇది ఇస్తారు, చార్ట్ గ్రాఫ్ కూడా ఇస్తారు, స్టేటస్ అంటే మా ఆ ఫేస్బుక్ ఎలా ఉన్నది, ఎప్పుడెప్పుడు సర్వర్స్ డౌన్ అయ్యి, వాటి మొత్తం చార్ట్స్ ఉంటాయి. మీరు ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వెబ్సైట్ వచ్చి క్యామిల్. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మనం ఇది వెబ్సైట్ ఆన్లైన్లో షాపింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మనం కొన్ని ఎక్కువ కాస్ట్లీ ప్రోడక్ట్స్ కొనాలనుకోండి, వాటి ప్రైస్ డ్రాప్ ఎప్పుడు వద్దో మనకి ప్రతిరోజు వెళ్ళి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం ఈ వెబ్సైట్ యూజ్ చేసి మనకి ఎప్పుడు డ్రాప్ అవుతాయి ప్రైజెస్ అనేసి తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైతే ఇచ్చేసుకోండి, లేదు అంటే ఇక్కడ థర్డ్ హ్యాండ్ అలాంటివి కూడా దొరుకుతాయి. వివో U10 అని టైప్ చేశాను నేను, సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది, చూసారు కదా, రిజల్ట్స్ చూపెడుతుంది. ఇవి ఒకటి అంటే ఇప్పుడు మొబైల్ తాలూకా కవర్స్ కానీ వాటిని ఇస్తుంది. టాప్ ప్రైస్ డ్రాప్స్, ఈ సెక్షన్లోకి వెళ్తే మీకు ప్రైస్ డ్రాప్స్ క్యాటగిరీస్ ఎంచుకోమంటుంది, అమెజానా లేదా అంటే ఇంకేటి. మీరు ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ లిస్ట్ అనేసి ఉంటుంది, ఆ ప్రోడక్ట్ తాలూకా వివరాలన్నీ మనం ఇందులో సేవ్ చేసుకొని అప్పుడు మనకి ఎప్పుడు ప్రైస్ డ్రాప్ అవుతుందో అప్పుడు మనకి ఇది నోటిఫికేషన్ పంపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ యూజ్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, ప్రతిదాన్ని అక్కడ నుంచి ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వెబ్సైట్ వచ్చి 99. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ కొత్త ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ కొన్ని వాళ్ళకి ఉపయోగపడుతుంది. మనకు ఉపయోగపడిన సాఫ్ట్వేర్స్ VLC ప్లేయర్ కానీ, క్రోమ్ కానీ, ఒపెరా, ఫైర్ఫాక్స్, వెబ్ బ్రౌజర్స్, ఇవి డాక్యుమెంట్స్ కానీ, ఈ అన్టైటిల్స్,
మెసేజింగ్, సెక్యూరిటీ, డెవలపర్ టూల్స్ చూడండి, అన్ని దీంట్లో కూడా అవి ఇస్తుంది. అన్ని యాప్స్ ఒక్క దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు విఎల్సి ఉన్నదనుకోండి, మనం విఎల్సి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వాటిని డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ వేరేది కావాలంటే వేరే దాంట్లోకి వెళ్ళి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ మనం ఎయిడెడ్ కావాలి. సెక్యూరిటీ కోసం అవస్థ కావాలనుకోండి, అవస్థ. ఇప్పుడు మనకి ఇమేజింగ్కి ఏం కావాలి అది సెలెక్ట్ చేసుకోండి ఏదోటి. సో మీడియాకి విఎల్సి, ఇలా క్రోమ్, ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఏమేమి కావాలి అనేసి మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఇందులో ఉన్నవి అయితేనే అవుతాయి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు గెట్ యువర్ నైన్ ఉంటుంది. ఇక్కడ చేసినంత మనకి లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ ఇచ్చేస్తే మీకు డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈజీ ప్రాసెస్సే, మీరు ట్రై చేయొచ్చు. ఒకవేళ కొత్త సిస్టమ్ కానీ ఏమైనా కొన్నారు అనుకోండి, ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వెబ్సైట్ వచ్చి వోల్ ఫ్రేమ్ ఆల్ఫా. ఫ్రెండ్స్, దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ వెబ్సైట్ చాలా బాగుంటుంది. ఈ వెబ్సైట్ చూసారు కదా ఎలా ఉందో ఇంటర్ఫేస్, ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు టెక్నాలజీ గురించి కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ కల్చర్, ఎవ్రీడే చూడండి. ఇక్కడ మనకి రకరకాల సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏం కావాలంటే అది ఎంచుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఏదైనా టైప్ చేశాను అనుకోండి, వాట్ ఈస్, చూసారు కదా ఇక్కడ మనకి వాట్ ఈస్ లైఫ్ అనేసి వచ్చింది. లైఫ్ మామూలుగా సెట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా నౌన్, నౌన్ అంటే మా ఎడ్యుకేషనల్ వెబ్సైట్ ప్లస్ ఎవరికైతే టెక్నికల్గా అవసరం వస్తుందో వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్. చూడండి, వాట్ ఈస్ ప్రాబబిలిటీ. వాట్ ఈస్ ప్రాసెసర్, స్పీడ్ పడతాను. వాట్ ఈస్ ప్రాసెసర్ స్పీడ్. సో మనకి దీని ప్రాసెసర్ స్పీడ్ తాలూకా మొత్తం అన్నీ వస్తాయి. చూసారా సిపియు స్పీడ్ అనేసి హెడ్జెస్లో కొలుస్తారు సిపియు స్పీడ్ని. స్టాండర్డ్ యూనిట్స్, ఏ యూనిట్స్, అవి క్లాక్ రేట్, ఫ్రీక్వెన్సీ. సో ఇది చాలా బాగుంటుంది. ఇది ఈ వెబ్సైట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కానీ అన్నిటికి బాగుంటుంది. మ్యాథమెటికల్గా ఆల్జీబ్రా, ఫిజిక్స్ చూడండి, ప్రతి సెక్షన్ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. చూసారా ఈక్వేషన్స్, పోలినామియల్స్, ఇది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు, అవసరం వస్తుంది, చాలా ఉపయోగపడుతుంది. ఆల్ ఇన్ వన్ నేను చెప్పుకోవచ్చు ఈ వోల్ ఫ్రేమ్ ఆల్ఫా. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ట్రై చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్స్లో కల్లా మీకు ఏ వెబ్సైట్ బాగా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.